ఇది మాత్రం చక్క పండిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్. మీకు ఈరోజు వీడియో చేసి నా దగ్గర కొంతమంది కింగ్స్ ఉన్నారండి. వాళ్ళ కింగ్స్ ని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మీకు తెలిసిన పాత వీడియోస్ ని చాలా మంది చూసి ఉంటారు, అయినా కానీ ఇంకా కొంతమందిని నేను తీసుకొచ్చాను అనమాట. వాళ్ళ పేరుని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయను, ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియోస్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ అకౌంట్ ప్రెసెస్ ఆల్ అని ప్రెస్ చేశారనుకోండి, మీకు నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. నా వీడియోస్ అన్ని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు ఇంకా నా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూస్తున్నారనుకోండి, నేను చెప్పే దాంట్లో మీకు ఏదైనా కానీ యూస్ఫుల్ అయిన టిప్స్ ఏమైనా మీకు ఉపయోగపడవచ్చు. ఓకే, ఇంకెందుకు ఆలస్యం చేయండి, రండి చూద్దాం. ఎట్లయినా కానీ కింగ్ కింగ్స్ ఏనండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇందులో వేసుకుంటే దీని అందం ఏంటి అనేది మనకు తెలుసు. అసలు కింగ్ ఆ ధీరత, అది వాళ్ళకున్న ఇది ఏంటి అనేది మనం చూద్దాం. ఇంకొకటి కూడా ఉంది, తీసుకొస్తానండి. అసలు చేతిలోకి పట్టుకోవడానికే రావట్లేదు అనమాట, పెద్దగా ఉన్నారు. దగ్గరగా చూద్దాం రండి. చూస్తున్నారా అవి ఎంత బాగున్నాయో, ఎంత క్యూట్ గా ఉన్నాయో. వాళ్ళ కింగ్స్ అంటే అసలు నిజంగా కింగ్స్ అనండి. ఎంత ధీరతతోను వాళ్ళు నడుస్తూ ఉంటే అసలు భలే ఉంటుంది అనమాట చూడటానికి. మనకు తెలుసు ముదునక్కి ఎంత, ముదునక్కినను దీనికి ఎంత తేడా ఉంది ఏంటి అనేది. వీటికి ఏంటంటే బూట్స్ అవి ఉండకూడదు అనమాట. ఇది చాలా క్యూట్ గాను దుబ్బగాను భలే ఉంటుంది. అసలు ఇది నడుస్తుంటే నిజంగా అసలు ఎంత క్యూట్ గా ఉంటది అంటే భలే ఉంటది తెలుసా. కింగ్స్ అంటే కింగ్స్ ఏనండి. వీళ్ళందరికీ కూడా నేను ఎప్పుడెప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే క్వారంటైన్ పీరియడ్ చాలా అవసరం అని చెప్పేసి. చాలా అవసరం అండి. మనకి గేజ్లో ఎక్కడెక్కడి నుంచో వస్తాయి ఉంటాయి అనమాట. ఆ లాఫ్ట్ లో మనకి ఏమేమి డిసీజెస్ ఉన్నాయో ఏంటో అనేది మనకి తెలియదు. మనం మంచి హెల్దీ పవర్ అని చెప్పి మనం తీసుకొచ్చుకుంటాం, కానీ మన లాఫ్ట్ లో ఉన్నాయన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. వాటిని కూడా ఇవి అన్హెల్దీ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట. సో మీరు డీవామ్ అస్సలు మర్చిపోవద్దు. అంతేకాదు మనము వీటికి ఎక్స్ట్రనల్ పారాసైట్స్ ని మనం కిల్ చేయాలి, ఇంటర్నల్ పారాసైట్స్ ని కిల్ చేయాలి. ఆ తర్వాతనే మనం మన గేజ్ లో వేసుకుంటే చాలా హ్యాపీగానే హెల్దీగానే ఉంటాయి అన్నమాట. మనకి పౌడర్ చాలా హైట్ గా ఉంటది, కానీ ఇది ఎట్లా ఉంటుంది అంటే సైజ్ వైజ్ గా అనమాట పెద్దగా ఉంటుంది అనమాట. నేను తీసుకురాగానే నా పౌడర్లన్నిటికీ కూడా నేను ఇది డివామ్స్ చేసేస్తాను అనమాట. చేసిన తర్వాత నేను వేసుకుంటాను. అందుకోసమో ఏమో తెలియదు కానీ నా పౌడర్లన్నీ కూడా బై ద గాడ్ స్టేట్స్ అన్ని కూడా చాలా హెల్దీగానే ఉన్నాయన్నమాట. నేను చాలా చిన్న పిల్లల్ని తెచ్చుకున్నాను అండి, 4000 కొనుక్కున్నాను అనమాట. ఇవి కనుక చక్క పిల్లల్ని చేసినాయి అనుకోండి, మంచి ప్రైజెస్ ఉన్నాయి మనకి.
మీకు ఇవే అనుకుంటున్నారా నా దగ్గర ఆరెంజెస్ కాసినాయండి మీకు చూపిద్దాం అనుకుంటా అనుకుంటున్నాను. చూస్తున్నారా ఎన్ని ఆరెంజెస్, చిన్న చిన్న అనమాట. మనం చాలా పండిపోయినాయి, ఇంకా ఇంకా కొద్దిగా టైం ఉంది అనుకుంటా వీటిని తీసుకోవడానికి. ఇది మాత్రం చక్క పండిపోయింది. చాలా బాగుంది అనమాట. ఇంకే ఇవే కాదండి, ఇంకా మనం చాలా ఫ్రూట్స్ చెట్లు కూడా పెట్టాను అనమాట. అన్ని కూడా చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు. ఇక్కడ రేగాయలు మనకి పువ్వులతోను పిందెలతోనూ ఉందనమాట. చిన్న చిన్న పువ్వులు ఇప్పుడే వస్తేనే కాపు వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి ఒక బీన్స్ అనమాట. నేను అప్పుడప్పుడు కూర కూడా వండుకుంటాను తీసుకుని ఇక్కడ నుంచే. ఇంకా మీకు తెలిసిన విషయాలే, ఈ సైడ్ కొన్ని కూరగాయలు పెట్టాను అనమాట. రండి చూపిస్తాను. చూసారా వంకాయలు, చాలా వంకాయలు ఉన్నాయన్నమాట ఈసారి. నాకు చాలా, మేము వంకాయలు బయట నుంచే కొనుక్కోలేదు. చాలా పెద్ద పెద్దది అవుతుంది అనమాట, కాయ చాలా పెద్దగా అవుతుంది. ఇది ఈ పక్కన ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఉన్నాయి. ఇది ఒకటే నేను చూసుకోలేదు, పండిపోయింది. ఈ విత్తనాలు ఉంచేసానులేండి. అదేవిధంగా ఇక్కడ తోటకూర, తర్వాత ఇది ఒకటి ఆపిల్ చెట్టు అనమాట. తర్వాత ఇంకా ఇక్కడ కూడా ఉందనమాట రేగాయల చెట్టు. అంతేకాదు మనకి గ్రేప్స్ అనమాట, ఇట్లాగా పందిర్లాగా అయిపోతుంది గ్రేప్స్ వచ్చేసి. తర్వాత అక్కడ వచ్చేసి ఏమో నాకు కరివేపాకు చెట్టు కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ ఎంత బాగా చక్కగా మనకి ఇవి అన్నీ కూడా పెరుగుతాయో అంత హెల్దీగాను మన పావురాలన్నీ కూడా చాలా హెల్దీగా ఉంటాయి అనమాట. అంతేకాదండి, నేను ఇంకొకటి నారింజ చెట్టు కూడా ఇక్కడ పెట్టుకున్నాను. మామిడి చెట్టు పాడైపోయింది కదా, మామిడి చెట్టు పాడైపోయిన దగ్గర నేను ఇంకొక చెట్టు కూడా పెట్టుకున్నాను అనమాట. చూపిస్తాను చూడండి. దీనైతే జావా ఏం చేయట్లేదు అనమాట. అసలు నేను ఫస్ట్ ఇక్కడ పెట్టాలా వద్దా అన్న ఉద్దేశంతో నేను తీసుకొచ్చి దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. అయితే నేను నాటక ముందేనమాట ఇక్కడ పెట్టుకున్నప్పుడు జావా ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా, దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పేసి అనుకున్నాను. కానీ అది ఏం చేయట్లేదు అనమాట, చక్కగా హ్యాపీగా ఉంచింది. దీనికి కూడా చక్కగా కాయలు కాసినాయి అనమాట. అన్ని మంచి మంచిగాను ఇదేంటి చిగుర్లు కూడా వస్తున్నాయండి చక్కగా. ఈ చెట్లు కూడా మంచిగా పెరిగితే చక్కగా అంత ఎండ అనిపిస్తుంది అనమాట. ఎంతవరకు ఎండ ఉండకుండా ఉంటుందో ఇవన్నీ కూడా ఇట్లా కూల్గా అయిపోయినాయి అనుకోండి, ఒక ఫారెస్ట్ లాగా అయిపోయింది అనుకోండి. మాక్సిమం మీకు ఇప్పుడే అర్థమవుతా ఉంటుంది, నా చాలా వరకు కూడా చిన్న ఫారెస్ట్ లాగా అయిపోయింది అనేసి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా బాగా కూడా మొక్కలు పెరగాలనుకుంటా. అంతేకాదండి, మేము కింద ఉంటాం కదా, అసలు మా ఇంట్లో ఏసీ లేదనమాట. మాకు అక్కర్లేదు ఏసీ, ఎందుకంటే చక్క చల్లగా ఉంటుంది. ఇంకెందుకు ఏసీ పెట్టించుకోవడం చెప్పండి, అంత చల్లగా ఉంటుంది అనమాట. ఈ మొక్కలు ఇవన్నీ ఉండడం మూలంగా ఎంతైనా పచ్చదనం పచ్చదనమే కదండి. చూసారు కదండి ఎంత పచ్చగా ఉంటే ఎంత చల్లదనంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి చెట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తుంది. అంతేకాదు మన పక్షులు కూడా అవి హ్యాపీగా ఉంటున్నాయి అనమాట, ఉంటాయి. సో మీ అందరికీ కూడా నా ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, కొత్త మెంబర్ని తీసుకొస్తాను. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.